భారత్ అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించింది భారత జట్టు. థ్రిల్లింగ్ విక్టరీతో మొత్తం మాటను మలుపు తిప్పేసింది. మొదటిగా భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టగా ఇక బౌలింగ్లో సిరాజ్ తన సత్తాను చాటాడు. ఇక వెస్టిండీస్ బ్యాట్స్మెన్ను పరుగులు చేనివ్వకుండా పూర్తిగా కట్టడి చేసేశాడు. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధవన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. విండీస్ ఇన్నింగ్స్ చివరిలో ఫైన్ లెగ్ ఫీల్డర్ను వెనక్కి పెడుతూ తాము చేసిన మార్పు జట్టు గెలిచేలాగా చేసిందన్నాడు. జరిగిన విషయం ఏంటి అంటే, అసలు శిఖర్ ధవన్ ఏమన్నాడంటే, సెంచరీ చేయలేకపోవడం నాకు చాలా నిరాశను కలిగించింది, కానీ నేను చేసిన 97 పరుగులతో నేను సంతృప్తిగా ఉన్నాను. ఈ ఇన్నింగ్స్ను పూర్తిగా ఆస్వాదించాను. వికెట్పై అంటి పెట్టుకోవడంతో పాటు కాస్త టర్న్ ఉండడంతో పాటు బ్యాటింగ్కు చాలా ఇబ్బంది అయిపోయింది. నాతో పాటు శుభమన్ గిల్, శ్రేయస్ ధాటిగా ఆడి యువ ఆటగాళ్లకు సులువు చేయాలనుకున్నాం. జట్టుగా ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాం. అయితే ప్రత్యర్థి జట్టు మా లక్ష్యాన్ని ఇంత చేరువుగా వస్తుందని అస్సలు ఊహించలేకపోయాం. వాళ్లలో అద్భుతమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు, దాంతో కాస్త కంగారు పడ్డాం. కానీ ప్రశాంతంగా ఉంటూనే మా ప్రణాళికలను పగడ్బందీగా అమలు చేశాం. ఇక చివరిలో ఫైన్ లెగ్ ఫీల్డర్లను పక్కన పెట్టడం మాకు వెనక్కు పెట్టడం మాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. అలా చేయడం వల్ల 3 బౌండరీలను అడ్డుకున్నాం. అవి మా విజయానికి చాలా సహకరించాయి. మైదానంలో పెద్ద బౌండరీని వాడుకోవాలని మేము చర్చించుకున్నాం. ఫైన్ లెగ్ వైపు డబుల్స్ మాత్రమే ఇచ్చాం. రన్అవుట్ చేసే అవకాశాన్ని దురదృష్టవశాత్తు చేజార్చుకున్నాం. ప్రతిరోజు మనది కాదు కాబట్టి మా తప్పులను సరిదిద్దుకుని ఇతర మ్యాచ్లకు సిద్ధమవుతామంటూ ధవన్ తెలిపాడు. ఆఖరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు అవసరమా అవగా సిరాజ్ చేసిన బౌలింగ్తో పూర్తిగా విజయాన్ని అందించాడు.